త్రియేక దేవుని అతి శ్రేష్టమైన నామములో ఈ సాయంకాల సమయమున మరి ఒక పర్యాయము మై ఫ్యామిలీ విత్ మై గాడ్ అనే ఈ పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక యాత్రలో మనమందరము కూడా దేవుని నామాన్ని స్తుతిస్తూ మరి ఒకవైపు మన యొక్క ఆధ్యాత్మిక జీవితమును ఆయన పరిశుద్ధమైన నామములో బలపరుచుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నటువంటి ఈ చక్కటి సమయము, ఈ సహవాసము, ఈ అవకాశమును బట్టి దేవాది దేవునికి మహిమ కలగాలని ప్రార్థిస్తూ సిఎస్ఐ నిజామాబాద్ పాస్టరేట్ పక్షమున, గోదావరి డిసిసి మరియు మెదక్ అధ్యక్ష మండల పక్షమున ప్రతిరోజు ఈ ఆరాధనలో పాల్గొనుచు ఉన్నటువంటి మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాము. ప్రారంభ ప్రార్థన చేస్తూ ఈ ఆరాధనను మనము ప్రారంభించుకుందాము. అత్యంత కృపా కనికరము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ సాయంకాల సమయమున మీ యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో నీ ప్రియ బిడ్డలముగాను నీ ద్వారా స్థాపించబడిన సంఘముతో ఈ రకముగా కలిసి మీ నామమును స్తుతించుటకు దేవా నీ పరిశుద్ధ పాద సన్నిధికి వస్తూ ఉన్నాము. పాటల ద్వారాను, ప్రార్థనల ద్వారాను, వాక్యము ద్వారాను, వాయిద్యముల ద్వారాను మీ నామమును గణపరుస్తూ ఈ సమయమున కుటుంబముగా చేరి ఈ ప్రార్థనలో పాల్గొనుచు ఉండగా మీ దీవెనలు మాపైన మెండుగా కుమ్మరించుమని యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ పరిశుద్ధ ఆరాధనను మనము ప్రారంభిస్తూ ఉండగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి మొదటి కీర్తన, అన్ని కాలంబుల నున్నా యెహోవా నిన్నా తరంబయో కన్న తండ్రి అనేటటువంటి ఈ కీర్తనను పాడుచు మనము దేవుని నామమును మహిమపరచుదము. పోషింపని వన్
నిల్చు గిటింపని వంచు కీర్తింతును వాటి పానికి మాలి నాటి మాలవులాచే పటి రక్షింపబడుండవంచు మైనా కృపను దరిచేచనాకిచ్చి పట్టై నిలచి ఉండు ప్రభుడవంచు కాటాడ చేగాడ ముట్టుదాను కానా పట్టుకోల దీనిన్ను స్తుతింటూ అన్ని కాలములా నాయే హోవాని నిన్నాతరంబాయో కన్నా తండ్రి కారుణ్యానిధివీవు కఠినాత్మూడను నేను శోడవీవు పాపీనేను సారా భాగ్యుడవీవు జగతిలో నా కన్నా దరిద్రుడేలేడు తరచి చూడా సారా సద్గుణమూలా మనమందరం కలిసి తిరిగి దేవుని నామమును మహిమపరుస్తూ ఉండగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 18వ కీర్తన కూడి కొనియున్నాము సంఘ ప్రభు కూడి కొనియున్నాము 18వ కీర్తన పాడుచు దేవుని నామమును మహిమపరుచుదము. దొడ్డదగుని పాద సన్నిధి కూడి కొని ఉందాము సంఘ ప్రభు కూడి కొని ఉందాము ఇచటా నా ప్రియ భక్తు లేలమి నని పల్కీతి విచటానుండు మమ్మ వీక్షించి కృపచేత నిపుడు దీవించుని యేసు క్రీస్తు నాదా కూడి కొని ఉందాము ప్రభు కూడి కొని ఉన్నాము కథకాలమందురా కాని చేతల చేదు గతి నుండి ఉండగా కనుగొంటివి శత
సంఖ్యా గల పాప జయమి క్షమించి యతి శాంతి నిడితివి ఆత్మా స్వరూపా కూడికొని ఉన్నాము సంఘా ప్రభు కూడికొని ఉన్నాము నిరతము నీ ప్రేమ నినరు నా ధ్యానించి ధర్మములందు నరతగల్గి ఎరులకు శుభములు నిరతంబు చేయగా నిరతమాకు సగుము దేవుని ప్రియతనయా కూడికొని ఉందాము ప్రభు కూడికొని ఉన్నాము అన్ని శోధనముల అన్ని విపత్తుల అన్ని కాలములందు ఆదరించి సన్నిటను చేర్చి అన్నుగాగా పాడు ప్రభు యేసు క్రీస్తు కూడికొని ఉన్నాము సంఘా ప్రభు కూడికొని ఉన్నాము చీనాడ ఆత్మాజులకు నమల మగము నందు నవు గంగమాకీవు విమలాత్మా దయసేయు వేగంబు మా తండ్రి కూడికొని ఉన్నాము ప్రభు కూడికొని ఉన్నాము తోడనుండెదననుచు నమ్ముచు తోడదగుని పాద సన్నిధి కూడికొని ఉన్నాము సంఘా ప్రభు కూడికొని ఉన్నాము పరిశుద్ధ వాక్య ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పాఠము నిర్గమకాండము 29వ అధ్యాయము 7, 8, 9 వచనాలు నేను చదువుతాను, దయతో గమనించండి. నిర్గమకాండము 29వ అధ్యాయము 7 నుండి 9 వచనము వరకు గల పరిశుద్ధ మాటలను చదవగా విందము. అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతనిని అభిషేకింపవలెను. మరియు నీవు అతని కుమారులను సమీపింపచేసి వారికి చొక్కాయిలను తొడిగింపవలెను. అహరోనుకును అతని కుమారులకును దట్టిని కట్టి వారికి కులాయిలను వేయింపవలెను. నిత్యమైన కట్టడను బట్టి యాజకత్వపు వారికగును. అహరోనును అతని కుమారులను అలాగున ప్రతిష్ఠింపవలెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యము మనందరి వినికిడిలోనూ ఈ పరిశుద్ధ వాక్య ధ్యానము నిమిత్తమై దీవించి ఆశీర్వదించునుగాక.
ప్రియ పరిశుద్ధ సంగమ బంధువులారా, స్నేహితులారా, తోటి విశ్వాసులారా, ఈ సాయంకాలము మరి ఒక పర్యాయము ఈ రకముగా మీ అందరితో కూడా కలిసి దేవాది దేవుని నామమును మహిమపరచటము, కుటుంబాల వారముగా మనమందరము ఆయన పరిశుద్ధ సన్నిధికి వస్తూ ఉండగా మరి సిద్ధపడినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి దేవాది దేవుని నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన 2-3 రోజులుగా నేను ప్రకటన చేస్తూ ఉన్నాను. ఈ శుక్రవారము ఈరోజు నుండి ఒక 4 ప్రాముఖ్యమైనటువంటి ద్రవ పదార్థాలు, లిక్విడ్ ఐటమ్స్, పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు మనకు కనబడేటటువంటి 4 ప్రాముఖ్యమైనటువంటి ద్రవ పదార్థాలు ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా వాటి యొక్క విలువ, వాటి యొక్క ప్రాధాన్యత మన జీవితములో ఏమై ఉన్నవో కొన్ని విషయాలు ధ్యానిస్తానని, ధ్యానిద్దామని నేను ఆ ప్రకటన చేస్తూ ఉన్నాను. ఇట్టి ప్రకటనను గౌరవించి ఈరోజు ఈ ఆరాధనకు సిద్ధపడిన మీ అందరికీ దేవుని నామమున మరి ఒక్కసారి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి 4 ద్రవ పదార్థాలు, 1 నూనె, 2 ద్రాక్ష రసము, 3 రక్తము, 4 నీరు, ఆయిల్, వైన్, బ్లడ్ అండ్ వాటర్. ఆది కాండము నుంచి మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం వరకు కూడా అనేక సందర్భాలలో ఈ 4 ద్రవ పదార్థాలు ప్రస్తావించబడ్డట్లుగా మనము చూస్తాము. నూనె అభిషేకించుటకై లేదా స్వస్థపరచుటకై వాడబడినటువంటి పదార్థము, ద్రాక్షరసము క్రీస్తు యొక్క రక్తానికి సూచనగా ఉన్నటువంటిది, రక్తము పాపక్షమాపణకై అది సూచనగా ఉన్నట్లుగాను, 4 నీరు బాప్తిస్మము ద్వారా నూతన జన్మానుభవములోనికి మనము ప్రవేశించడానికి వినియోగించేటటువంటి ఒక పదార్థముగా ఈ నీటిని మనము చూస్తాము. పరిశుద్ధ గ్రంథములో దాదాపు 200 పర్యాయములు ఈ నూనె, తైలము అనే పదము మనము గమనించగలుగుతాము. మొట్టమొదటిది ఈ 4 ద్రవ పదార్థాలలో ఈరోజు నూనె గురించిన ప్రాధాన్యత నేను ధ్యానించడానికి ప్రయత్నిస్తాను. బహుశా ఈరోజు ఈ అంశం ముగించగలుగుతాను లేదో, కానీ ఈరోజు మరియు రేపు ఈ 2 కూడా ఈ అంశం మీద మనము ధ్యానం చేయడానికి ప్రయత్నము చేద్దాము. పరిశుద్ధ గ్రంథంలో దాదాపు 200 సందర్భాలు ఈ తైలము అనేటటువంటి పదము మనము చూస్తాము. ఒక వ్యక్తిని కానీ వస్తువును కానీ అభిషేకించి ప్రత్యేకపరచుటకై ఈ అభిషేక తైలము వాడబడినటువంటి ఒక వస్తువుగా మనము గమనిస్తాము. వ్యక్తిని కానీ ఒక వస్తువును కానీ పరిశుద్ధపరచాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు అది ఏ రకముగా పరిశుద్ధపరచబడుతూ ఉంది అని మనం ఒకవేళ ప్రశ్నించినట్లయితే ఈ నూనె ద్వారా అది ప్రతిష్ఠింపబడుతున్నట్లుగా, పరిశుద్ధపరచబడుతూ ఉన్నట్లుగా మనము చూస్తాము. వాస్తవానికి యాజకులను మరియు పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి వస్తువులను అభిషేకించడానికి వాడేటటువంటి వస్తువు ఈ నూనె. కానీ అదే క్రమములో వ్యక్తులను పరిశుద్ధపరుస్తూ ఉండగా, వస్తువులను పరిశుద్ధపరుస్తూ ఉండగా, ప్రత్యేకపరుస్తూ ఉండగా, ప్రతిష్ఠిస్తూ ఉండగా, అదే క్రమములో రాను రాను రాజులను అభిషేకించేటప్పుడు కూడా ఈ యొక్క ద్రవ పదార్థమైనటువంటి నూనెను వాడటము మొదలుపెట్టినట్లుగా మనము చూస్తాము. మొట్టమొదటిది గమనించినట్లయితే అహరోను మరియు అహరోను కుమారులు నాకు యాజకులుగా ఉండాలని దేవుడు ఎప్పుడైతే వారిని కోరుకుంటాడో
మనము నిర్గమకాండము 25:6 చూస్తాం. ఏంటంటే ప్రదీపమునకు తైలము అభిషేక తైలమును పరిమళ ద్రవ్యముల ధూపమునకును సుగంధ సంభారములు అనేటటువంటి మాట అక్కడ మనము గమనిస్తూ ఉంటాము. అభిషేక తైలము అనేటటువంటి పదము ఇదే నిర్గమకాండము 28:41 మనము గమనించినట్లయితే, నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలెను, వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను అనేటటువంటి మాట ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉన్నట్లుగా మనము చూస్తాము. ఇది మరి ఏ రకముగా జరుగుతుంది అంటే 7 జ్ఞాపకం చేస్తాడు, అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతనిని అభిషేకింపవలెను అనేటటువంటి ఆ మాట ఇక్కడ దేవుడైనటువంటి యెహోవా మోషేకు తెలియజేసినట్లుగా మనము గమనిస్తాము. 29:2-3 ఏ రకముగా వారిని అభిషేకించాలి అనేటటువంటి మాట జ్ఞాపకం చేస్తాడు. 7:29 వచ్చేసరికి ఏమని జ్ఞాపకం చేస్తారంటే, ఈ అభిషేకించేటటువంటి ప్రక్రియలో ప్రాముఖ్యమైనటువంటిది ఈ యొక్క నూనె అనేటటువంటి మాట జ్ఞాపకము చేస్తాడు. ఇందులో 3 ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు దేవుడైనటువంటి యెహోవా మోషే ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తాము. 28:41 మనము గమనించినట్లయితే 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, వారిని అభిషేకం చేయాలి, 2వది వారిని ప్రతిష్ఠించాలి, 3వది వారిని పరిశుద్ధపరచాలి. అభిషేకించాలి, ప్రతిష్ఠించాలి, పరిశుద్ధపరచాలి. ఈ 3 ప్రక్రియలు జరగాలి అంటే వారు అభిషేక తైలము ద్వారా ఈ కార్యమును జరిగించాలి అనే మాట నిర్గమకాండము 29:7 మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. 2వది, వస్తువులను పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి వస్తువులను అభిషేకించేటటువంటి క్రమములో కూడా తైలమును వాడాలి అనేటటువంటి మాట దేవుడైనటువంటి యెహోవా మోషే ద్వారా తెలియజేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తాము. 30:24 గల మాటలను మనము గమనించినట్లయితే, 24 మాటలను మనం చూస్తాము. నిమ్మగడ్డి నూనె 280 తులముల ఎత్తును, లవంగి పట్ట 500 తులములను, ఒలీవ నూనె సంబారమును 3 పళ్ళును తీసుకొని, ఆ పిదప మనము కిందికి చదివినట్లయితే మీకు సమయం ఉన్నప్పుడు దయతో చదవండి, వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనే పదం అక్కడ వాడతారు. ఇంకా కిందికి వచ్చినట్లయితే 26వచనములో, ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను, దాని ఉపకరణములన్నిటినీ, దీపవృక్షమును, దాని ఉపకరములను, ధూపవేదికను, దహన బలిపీఠమును, దాని ఉపకరములన్నిటిను, గంగాలమును, దాని పీఠమును నీవు అభిషేకించాలి. నిజామాబాద్ పరిశుద్ధ సంఘములో ఉన్నటువంటి ఒక అద్భుతమైన ఆనవాయితీ ఏమిటి అంటే, ఈ పరిశుద్ధ దేవాలయంలో దాదాపు 108 సంవత్సరాల చరిత్ర కలిగి అనేక పరిశుద్ధులు, గొప్ప గొప్ప సేవకులు, యాజకులు పరిచర్య చేసిన ఈ దేవాలయంలో ఉన్నటువంటి ఏదైతే మనం ఈ ఆల్టర్ భాగం చూస్తూ ఉన్నామో, ఈ దేవాలయమును శుభ్రపరిచేటప్పుడు ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క కర్ర వస్తువులను, ఏదైతే ఈ అతి పరిశుద్ధ స్థలములో ఈ కర్ర భాగం ఉన్నదో, వీటిని నూనెతో తుడిచేటటువంటి ఆనవాయితీ ఈ నిజామాబాద్ పరిశుద్ధ సంఘములో నేను గమనించినాను. బహుశా ఏ పరిశుద్ధులు ఈ విషయాన్ని వీరికి నేర్పించినారో నాకైతే తెలియదు, కానీ ఒక అద్భుతమైనటువంటి ఆచారము, పద్ధతి
దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా ఈ అతి పరిశుద్ధ స్థలమును నూనెతో తుడిచేటటువంటి ఆనవాయితీ ఈ ప్రాంతములో ఉన్నట్లుగా ఈ సమయమున నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొట్టమొదటిది యాజకులను అభిషేకించేటప్పుడు, రెండవది పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి వస్తువులను అభిషేకించేటప్పుడు, మూడవది గమనించినట్లయితే రాజులను అభిషేకిస్తూ ఉండగా ఈ యొక్క తైలము వాడినట్లుగా మనము చూస్తాము. ముగ్గురు రాజులను ఈ సమయమున నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక 3-4 నిమిషాలలో వీరికి సంబంధించినటువంటి కొద్ది ఇంట్రడక్షన్ నేను మీకు ఈ సమయమున తెలియజేస్తాను. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము, ఇశ్రాయేలీలకు మొదటి రాజుగా ఉన్నటువంటి సౌలు, సమూయేలు ప్రవక్త ద్వారా సౌలు మహారాజు గారు అభిషేకింపబడుతూ ఉన్నటువంటి సందర్భములో అక్కడ ఉన్నటువంటి ఆ చరిత్ర, అక్కడ ప్రస్తావించబడినటువంటి పరిశుద్ధ మాటలను నేను మీకు చదివి వినిపిస్తాను. చూడండి, 10వ అధ్యాయము 1వ వచనం, మొదటి సమూయేలు 10వ అధ్యాయము 1వ వచనము. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చెను అనేటటువంటి మాటలు మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. రెండవది గమనించినట్లయితే మొదటి సమూయేలు 16వ అధ్యాయములో మనము చూస్తాము. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 12-13 వచనాలలో మనము ఇక్కడ గమనించినట్లయితే, 12-13 వచనాలలో మనము గమనించినట్లయితే, రెండవ రాజుగా ఉన్నటువంటి దావీదు మహారాజు, ఎప్పుడైతే సౌలు మహారాజు దేవుని దృష్టిలో చెడుతనము చేస్తాడో, దేవుని దృష్టిలో అవిధేయుడుగా ఉంటాడో, దేవుడు సౌలును పక్కకు పెట్టివేసి దావీదు మహారాజును తనకు తన ప్రజలకు అక్కడ రాజ్య పరిపాలన చేయడానికి మహారాజుగా ఉండడానికి దేవుడు అక్కడ దావీదు మహారాజును ఎన్నిక చేసుకున్నట్లుగా మనము చూస్తాము. ఆ సందర్భములో కూడా సౌలునకు అభిషేకించినటువంటి ఈ యొక్క సమూయేలు ప్రవక్తనే దావీదు మహారాజును కూడా వారు అభిషేకించినటువంటి సందర్భము మనము మొదటి సమూయేలు 16వ అధ్యాయము 12-13 వచనాలలో మనము చూస్తాము. చూడండి, నేను చదువుతాను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు ప్రవక్తతో దేవుడైన యెహోవా మాట్లాడుతున్నారు. 13వ వచనములో మనం చూసినట్లయితే, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను అనేటటువంటి మాట ఇక్కడ మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. సమూయేలు ద్వారా అభిషేకించబడినటువంటి మొదటి రాజు సౌలు మహారాజు గారు. రెండవది, ఇదే సమూయేలు ప్రవక్తను దేవుడు ఎన్నుకుంటాడు దావీదు మహారాజును అభిషేకించడానికి. అభిషేకించబడుతూ ఉండగా అక్కడ వాడబడినటువంటి లిక్విడ్ ప్రోడక్ట్, ద్రవ పదార్థము ఏది అనగా అది పరిశుద్ధపరిచేటటువంటి నూనె అనేటటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాము. ఈ సందర్భంలో అక్కడ జరిగిన ఒక మహా గొప్ప కార్యము ఏమిటి అనగా, ఈ ప్రతిష్ఠింపబడుతూ ఉండగా యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను అనేటటువంటి మాట జ్ఞాపకము చేస్తాడు. తైలముతో అభిషేకింపబడుతూ ఉండగా, తైలముతో అక్కడ ఉన్నటువంటి ప్రవక్త ద్వారా దావీదు మహారాజు దీవించబడుతూ ఉండగా, పరిశుద్ధ కార్యము అక్కడ జరుగుతూ ఉన్నట్లుగా, ఇదిగో దావీదు మీదికి దేవుని యొక్క ఆత్మ బలముగా దిగి వచ్చినటువంటి మాట అక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. బలముగా దేవుని ఆత్మ దిగి రావటము అనే పదము మనం విన్నప్పుడు
ఒక రెండు మూడు విషయాలు మనము తప్పకుండా జ్ఞాపకము చేసుకోవాలి. న్యాయాధిపతులు 16వ అధ్యాయములో మనం గమనించినట్లయితే, న్యాయాధిపతులు 16వ అధ్యాయము, ఇందులో సంసోను సంబంధించినటువంటి జీవితాన్ని మనం చూస్తాము. సంసోను చాలా బలవంతుడు, కానీ ఎప్పుడైతే అతడు చెడు పనులు చేసినాడో బానిసైపోయినాడు. అతని పరిస్థితి సంకెళ్లతో బంధించినారు. అతి భయంకరమైన దీనస్థితిలో ఉన్నాడు. దీనస్థితిలో ఉన్నప్పటికీ తనను తాను తగ్గించుకొని దేవుడైన యెహోవాకు ఒక ప్రార్థన చేస్తారు. ఎవరు? సంసోను భక్తుడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే 27వ వచనంలో మనం చూస్తాము. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 27వ వచనంలో మనము చివరి వచనంలో మనం గమనిస్తాం. చూడండి, చివరి లైన్లో రమారమి 3000 మంది అక్కడ చూచుచుండిరి అనే మాట జ్ఞాపకం చేస్తారు. దాదాపు 3000 మంది ఆ గుడిలో గుమ్మిగూడినారు. సంసోను ఏం చేస్తూ ఉన్నారు? సంసోను ఏ రకంగా శిక్షిస్తున్నారు? సంసోనుకు ఎలాంటి కఠినమైన శిక్షను అమలు చేస్తూ ఉన్నారని 3000 మంది రమారమి చూస్తూ ఉండగా సంసోను దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమని? అప్పుడు సంసోను 28వ వచనము, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. ఈసారి మాత్రమే నన్ను బలపరచుము అంటే సంసోనుకు తెలుసు ఇంకో 10 నిమిషాల తర్వాత అతడు బ్రతకడని. ఎందుకంటే దేవాలయంలో నిలబడ్డాడు. దేవాలయానికి, ఆ గుడికి కావలసినటువంటి 2 ప్రాముఖ్యమైన స్తంభాల దగ్గర నిలబడ్డాడు. 2 స్తంభాలను పట్టుకున్నాడు. 2 స్తంభాల దగ్గర పట్టుకొని తన మనస్సులో ఏమని ప్రార్థన చేసుకుంటున్నాడంటే, ఈ స్తంభాలను నేను బలంగా నెట్టినట్లయితే ఆ గుడి కూలిపోతుంది. 3000 మంది రమారమి మరణిస్తారు, వారితో పాటు నేను కూడా మరణిస్తాను. అందుకోసమే ఏమని ప్రార్థన చేస్తున్నట్టే, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొని దేవా, ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. దేవుని ఆత్మ ఎప్పుడైతే సంసోను బలపరిచిందో, ఆ మహా గొప్ప 3000 మందితో ఉన్నటువంటి ఆ మహా గొప్ప కట్టడ అక్కడ కూలిపోతూ ఉన్నట్లుగా మనము చూస్తాము. యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా దిగి వచ్చిన సందర్భము ఏమిటి అంటే, దావీదు మహారాజు అభిషేకింపబడినప్పుడు. అలాంటి బలమైన ఆత్మ సంసోను మీదికి కూడా దిగి వచ్చినటువంటి సందర్భము మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాము. 2వది గమనించినట్లయితే, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 2వ వచనములో మనం గమనించినట్లయితే, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండున్న ఇల్లంతయు నిండెను అనేటటువంటి మాట జ్ఞాపకం చేస్తాడు. వేగముగా బలమైన గాలి, దావీదు మహారాజు మీదికి బలముగా గాలి, ఈ దేవుని ఆత్మ దిగినట్లుగాను, యెహోవా ఆత్మ ఆ సందర్భంలో వచ్చినట్లుగాను, సంసోను దేవుని ఆత్మ యొక్క బలము ద్వారా నింపబడి ఆ కట్టడను కూల్చివేసినట్లుగాను, పెంతకోస్తు దినమున అపోస్తలుల మీదికి దేవుని యొక్క ఆత్మ బలముగా దిగి వచ్చినట్లుగాను. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరుడ సహోదరి, క్రీస్తు నామములో నేను మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే నీ మనస్సు దేవునికి తెలిసి ఉంటూ ఉందో, ఎప్పుడైతే దేవుని మనస్సును నీవు నేను గ్రహించగలుగుతామో, అప్పుడు దేవుని యొక్క ఆత్మ ద్వారా, ఆ బలమైన ఆత్మ ద్వారా, ఆ శక్తి కలిగిన ఆత్మ ద్వారా నీవు నేను నింపబడతాము. నీ సంఘములో నీవు అద్భుత కార్యములు చేయగలుగుతావు. నీ కుటుంబములో నీవు అద్భుత కార్యములు చేయగలుగుతావు. నీ బంధువర్గములో నీవు ప్రత్యేకమైన జీవితము జీవిస్తూ అద్భుత కార్యములు చేయగలుగుతావు. నీవు పనిచేసే స్థలములో నీ సిన్సియారిటీని బట్టి నీవు అద్భుత కార్యములు చేయగలుగుతావు. నీవు నివసించే కాలనీలో, నీవు నివసించే గ్రామములో, పట్టణములో దేవుని యొక్క ఆత్మ
నీ మీదికి బలముగా దిగి వచ్చినప్పుడు నీవాయన కొరకు నివసించగలుగుతావు. దేవుని యొక్క ఆత్మ నా మీదికి, నీ మీదికి, మన మీదికి దిగి రావాలి అంటే దానికి ప్రాముఖ్యమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి మాట ఏమిటి అంటే, నీ మనస్సు దేవునికి తెలిసి ఉండాలి. దేవుని మనస్సును నీవు కూడా గ్రహించగలిగిన క్రైస్తవ విశ్వాసిగా నీవు నేను ఉన్నప్పుడు మాత్రమే దేవుని యొక్క ఆత్మ ద్వారా మనము అభిషేకింపబడతాము. మొదటిది ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా సౌలు మహారాజు అభిషేకింపబడ్డాడు. రెండవది ప్రవక్త అయిన సమూయేలు ద్వారా దావీదు మహారాజు అభిషేకింపబడ్డారు. మూడవది గమనించినట్లయితే మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 39వ వచనములో ఇక్కడ సొలొమోను మహారాజు గారు కూడా అభిషేకింపబడిన సందర్భములో వారు సమాధానకర్తగా ఉన్నటువంటి సొలొమోను మహారాజు అభిషేకింపబడుతూ ఉన్నటువంటి సందర్భములో వాడబడినటువంటి ఆ ద్రవ పదార్థము కూడా ఏమై ఉన్నదని మనము ఒకవేళ చూసినట్లయితే 39వ వచనం నేను చదువుతాను, చూడండి. యాజకుడైన సాదోకు గుడారములో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనునకు పట్టాభిషేకము చేసెను. అప్పుడు వారు బాక ఊదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవి అగునుగాక అని వారు గట్టిగా కేకలు వేసినటువంటి సందర్భము. రాజులు మొట్టమొదటిది, యాజకులు అభిషేకింపబడుతూ ఉండగా వాడబడినటువంటి తైలము. రెండవది, దేవాలయములో అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ఆ పరికరాలు, వస్తువులు ఈ యొక్క నూనె ద్వారా అభిషేకింపబడుతున్నటువంటి, ప్రతిష్ఠింపబడుతున్నటువంటి సందర్భము. మూడవది, ఈ నూనె ద్వారా రాజులు కూడా అభిషేకింపబడినటువంటి సందర్భము. మనము ముగ్గురు రాజులను గురించి జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. ఇన్ ద స్క్రిప్చర్ ది ఆయిల్ ఆఫన్ రిప్రజెంట్స్ ద హోలీ స్పిరిట్. నూనె పరిశుద్ధాత్మకు గుర్తుగా మరియు బదులుగా ఉంటున్నట్లుగా అది మనము గమనించగలుగుతాము. నూనె పరిశుద్ధాత్మకు గుర్తుగా మరియు బదులుగా ఉంటుంది అని ప్రాతినిధ్యము వహిస్తూ ఉంది అనే, ఇట్ రిప్రజెంట్స్ ద హోలీ స్పిరిట్. ఆయిల్ రిప్రజెంట్స్ ద హోలీ స్పిరిట్. నూనె పరిశుద్ధాత్మకు బదులుగా, గుర్తుగా, ఇదిగో ప్రాతినిధ్యము వహిస్తూ ఉంది అనేటటువంటి మాట ఈ సమయమున దేవుని నామములో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీకు సమయం ఉన్నప్పుడు చదవండి, నిర్గమకాండము 30వ అధ్యాయము 22 నుండి 33వ వచనము, జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము మరియు 12వ వచనము, అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనము, యోహాను పత్రిక 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 20వ అధ్యాయము 27వ వచనము, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. ఈ యొక్క సందర్భాలను ఒకవేళ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏ రకముగా వారు ఈ యొక్క అభిషేకింపబడుతూ ఉండగా ఆత్మ ద్వారా నింపబడ్డారో మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. ఒక రెఫరెన్స్ నేను మీకు చదివి వినిపిస్తాను. 222వ పూటలో మనం గమనిస్తాం, చూడండి. 222వ పూట నూతన నిబంధనలో నుండి యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 27వ వచనము నేను చదువుతాను, చూడండి. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 27వ వచనము, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరా లేదు. ఎవడు మీకు బోధింపనక్కరలేదు. ఈ వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, నాకు పలాని వ్యక్తి చెప్పలేదండి ఇది తప్పని, నాకు పలాని వ్యక్తి చెప్పలేదండి ఇది చెడు అలవాటని, నాకు పలాని వ్యక్తి ఎన్నడూ కూడా సరిచేయలేదండి ఈ రకముగా మాట్లాడొద్దని,
నాకు పలాని వ్యక్తి ద్వారా ఎప్పుడు కూడా నేను హెచ్చరిక చేయబడలేదు, నేను పలాని పాపము చేయొద్దని. చాలాసార్లు మనము వేరే వారి మీద నిందలు వేస్తూ ఉంటాము. నాకు ఇప్పటి వరకు ఎవరు కూడా చెప్పలేదు అనేటటువంటి మాట మనము వాడుతూ ఉంటాము. పరిశుద్ధ గ్రంథములో ఏమని జ్ఞాపకం చేయబడుతుందంటే, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము క్రైస్తవ విశ్వాసిగా, క్రైస్తవ విశ్వాసురాలుగా బాప్తిస్మము తీసుకున్నప్పుడు, నిర్ధారణ తీసుకున్నప్పుడు, ఆయన శరీర రక్తములను తిని త్రాగుతూ ఉన్నప్పుడు, ఆయన దేవాలయంలోనికి వచ్చి వెళ్తూ ఉన్నప్పుడు, అతి పరిశుద్ధ స్థలములో నీవు సమయము గడుపుతూ ఉన్నప్పుడు, ఆయన ఆత్మ ద్వారా అభిషేకింపబడిన నీవు నేను ఏమి చెప్పొద్దు అని అంటున్నాడంటే, మీలో నిలుచుచున్నది గనక ఎవడును మీకు బోధింపనక్కరా లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు, నిలుచుచున్నారు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదిగో మీరు బోధింపబడుతున్నటువంటి వారు, అభిషేకింపబడినటువంటి వారు, ప్రత్యేకింపబడినటువంటి వారు, దేవుని కొరకు ఎన్నుకొనబడినటువంటి వారుగా ఉన్నారు గనక మీకెవ్వరు బోధించవలసిన అవసరం లేదు. మీలోనే ఉన్నటువంటి మీ ఆత్మ అది మీకు హెచ్చరిక చేస్తూ ఉంది, నాకు హెచ్చరిక చేస్తుంది, నీవు చేసే పని పలాని పని తప్పు అని. హెబ్రీలకు రాసిన మొదటి పత్రిక 9వ వచనంలో కూడా గమనిస్తే, ఆనంద తైలముతో అభిషేకింపబడతారు అనే మాట జ్ఞాపకం చేస్తారు. కీర్తనల గ్రంథము 45వ కీర్తన 7వ వచనంలో గమనించినట్లయితే, నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు దేవుడు అనేటటువంటి మాట అక్కడ మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. నిర్గమ కాండము 30వ అధ్యాయము 29వ వచన ప్రకారము, ఈ యొక్క తైలాభిషేకము ద్వారా పరిశుద్ధపరచబడతాము, మరియు అతి పరిశుద్ధ స్థలములో పరిశుద్ధపరచబడిన ఏ వస్తువునైనను తాకిన ప్రతి వస్తువు కూడా ప్రతిష్ఠింపబడుతూ ఉంది అనే మాట జ్ఞాపకం చేస్తాడు దేవుడైన యెహోవా. నిర్గమ 30వ అధ్యాయం 29వ వచనములో అతి పరిశుద్ధ స్థలములో అది తైలాభిషేకం ద్వారా ప్రతిష్ఠింపబడినది గనక అతి పరిశుద్ధ స్థలములోనికి ఏ వస్తువు వెళ్ళి ఏ వస్తువు దానిని తాకినను ఆ వస్తువు కూడా అభిషేకింపు. వాట్ ఎ వండర్ఫుల్ ఒక రకమైనటువంటి అద్భుతమైనటువంటి సాక్ష్యము, గొప్ప సందర్భము, గొప్ప లోతైనటువంటి మర్మాలు అతి పరిశుద్ధమైన స్థలము. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, అది పరిశుద్ధాత్మ కార్యము. అభిషేకింపబడినప్పుడు పొందుకున్న పరిశుద్ధాత్మ వరమును సౌలు మహారాజు పోగొట్టుకున్నట్లుగా కూడా మనము చూస్తాము. అభిషేకింపబడుతూ ఉండగా ఈ యొక్క పరిశుద్ధాత్మ గుర్తుగా, ఇదిగో నూనె వాడబడింది, నూనె ద్వారా అభిషేకింపబడినటువంటి సౌలు ఎప్పుడైతే దేవుని దృష్టిలో అతడు చెడ్డవాడైపోయినాడో, ఎప్పుడైతే దేవుని దృష్టిలో అతడు అవిధేయుడిగా ఉన్నాడో, అతని మీదికి దేవుని ఆత్మను తీసివేసి అక్కడ ఉన్నటువంటి సందర్భం నేను ఒక్క మాట ఈ సాయంకాల సమయమున చదివి ఈ వాక్య ధ్యానాన్ని ఈరోజుకు నేను ముగిస్తాను. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనములో మనం చూస్తాము. చూడండి 13వ వచనంలో ఏమంటాడంటే, అభిషేకము పొందుకున్నటువంటి దావీదు మహారాజు మీదికి యెహోవా ఆత్మ బలముగా దిగివచ్చెను అని అంటాడు. 14వ వచనం వచ్చేసరికి, యెహోవా ఆత్మ సౌలును విడిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరపింపగా, ఇదిగో అతడు దురాత్మ పట్టినవాడైనట్లుగా మనము చూస్తాము. పరిశుద్ధాత్మకు బదులుగా ఈ నూనె వాడబడుతూ ఉన్నట్లుగా మనము చూస్తాము. తైలము దాని యొక్క ప్రాధాన్యత. వాక్యాన్ని ముగించక ముందు 3 విషయాలు, యాజకులను అభిషేకించేవారు, అతి పరిశుద్ధ స్థలములోని వస్తువులను అభిషేకించేవారు, రాజులను అభిషేకించేటటువంటి వారు. అంతమాత్రమే కాకుండా
ఈ యొక్క అభిషేకము జరుగుతూ ఉండగా వారి మీదకి దేవుని యొక్క ఆత్మ దిగి వస్తూ ఉన్నట్టు చూస్తాము. దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చిన తర్వాత అభిషేకింపబడి ప్రత్యేకింపబడి పరిశుద్ధపరచబడి దేవుని దృష్టిలో పాపము చేసినప్పుడు సౌలు మహారాజులో ఉన్నటువంటి యెహోవా ఆత్మ వెళ్ళిపోయి అతని మీదకి దురాత్మ దిగి వచ్చినట్లుగా మనము చూస్తాము. వీటన్నిటికీ ప్రధానమైన కారణము అభిషేకింపబడినటువంటి తైలము. ఈ సాయంకాల సమయమున ఈ వాక్య ధ్యానాన్ని ఈరోజు ఇక్కడితో ముగిస్తూ ఉన్నాను. తిరిగి రేపటి దినమున ఈ తైలానికి ఉన్నటువంటి ప్రాధాన్యత పరిశుద్ధ గ్రంథములో దాదాపు 10-12 రకాల నూనెలు తైలము స్వస్థపరచుటకు వాడబడినటువంటివిగా మనము చూస్తూ ఉన్నాము. అందులో కొన్ని విషయాలు రేపటి దినమున మనము ధ్యానించడానికి ప్రయత్నము చేద్దాము. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. వినిన పరిశుద్ధ వాక్యమును బట్టి ఈ సమయమున మనమందరం కూడా కలిసి ప్రార్థనలో సమయము గడుపుదాము. ముఖ్యముగా ఈరోజు మనం ప్రార్థన చేస్తూ ఉండగా ఎవరైతే దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, అనేక నెలలుగా అనేక సంవత్సరాలుగా రకరకములైన మానసిక ఆత్మీయ శారీరక ఇరుకులతో ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారో వారి కొరకు మనం ఈరోజు ప్రార్థన చేద్దాము. దేవుడు వారిని అభిషేకించినట్లు, దేవుడు వారిని తన ఆత్మ ద్వారా నింపునట్లు, దేవుడు పరిశుద్ధాత్మ కార్యమును వారి జీవితములో జరిగించబడినట్లు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి సహోదరుడా సహోదరి, ఒకవేళ నీవు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నావేమో, లేదా బెంగళూరులో ఉన్నావేమో, లేదా ఛత్తీస్గఢ్లో ఉన్నావేమో, లేదా ఇంగ్లాండ్లోను మరి ఆ యొక్క ఫ్రాన్స్లోను న్యూజిలాండ్లోను ప్రపంచములో దూర దూర ప్రాంతాలలో ఉన్నటువంటి విశ్వాసులముగా అందరము కూడా కలిసి ఏకీభవిస్తూ మనము ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్ముని కార్యము జరుగుతుంది గనక వీలైనటువంటి వారు మోకాళ్ళలో బలము శక్తి ఉండి మోకరించగలిగిన శక్తి ఓపిక ఉంటే మోకరిద్దాము. ఈ దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారి కొరకు కొద్ది సమయము మనము ప్రార్థనలో గడుపుదాము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడ నిలవేలలా ప్రధాన దూతలతో పొగడబడుచున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వ అధికారము కలిగిన వాడా, అద్భుతకరుడా, ఆలోచనకర్త, మీ ఘనమైన మీ శ్రేష్టమైన మీ ఉన్నతమైన నామమునకు ఇదిగో నా దేవా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అన్ని విషయములలోనూ మమ్మలను దీవించువాడవు, అన్ని విషయములలోనూ మమ్మలను స్వస్థపరచువాడవు, ప్రతి విషయములోనూ మా అవసరతలు మా అక్కరలన్నీ కూడా తీర్చువాడవు. మీ ప్రశస్తమైన నామమునకే స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినమంతయు మేము చేసిన ప్రయాణాలలో మాకు తోడుగా నీడగా ఉన్నారు. ఈ దినమంతయు మేము చేసిన ఉద్యోగములలో మాకు తోడుగా నీడగా ఉన్నారు. తిరిగి ఈ సాయంకాలము మా కుటుంబ సభ్యులతో ఈ రకముగా చేరి సార్వత్రిక సంఘముతో ప్రపంచములో ఉన్నటువంటి మా తోటి విశ్వాసులతో ఏక మనస్సు కలిగిన వారముగా నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాము. నీకే మహిమ కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాము. దయగల మా దేవా, ఇదిగో ఈ సమయమున ప్రత్యేకముగా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతూ ఉన్నటువంటి బిడ్డల కొరకు దయగల మా తండ్రి మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో దయగల మా దేవా ప్రార్థిస్తూ ఉన్నాము. ఎందుకంటే నా తండ్రి, స్వస్థపరచు యెహోవాను నేనే అని వాగ్దానం చేసినావు, గాయములను మాన్పువాడు యెహోవాయే అని వాగ్దానం చేసినావు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా ఎందుకు మీ అంతట మీరే ఈ భారాన్ని మోసుకుంటారు, నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని వాగ్దానం చేస్తున్నారు, నా యొద్దకు వచ్చి వారిని విడువను ఎడబాయనని వాగ్దానం చేస్తున్నావు.
నీ దుడ్డుకర్ర నీ దండము ద్వారా ఆదరిస్తానని వాగ్దానము చేసినావు దేవా. ఈ వాగ్దానాల యందు మేము విశ్వాసముంచి ఈ వాగ్దానాల యందు మా ఆధ్యాత్మిక జీవితమును కట్టుకొని నీ పరిశుద్ధ సన్నిధిలోనికి ఈ విశ్వాసముతో వస్తూ ఉన్నాము. ఎవరైనను నా దేవా కిడ్నీస్ సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే, క్యాన్సర్ పేషెంట్స్గా ఉన్నట్లయితే, హార్ట్ డిజీజెస్తో ఎవరైనను ఇదిగో నా దేవా ఉన్నట్లయితే, షుగర్ పేషెంట్స్గా ఎవరైనను, బీపీ పేషెంట్స్గా ఎవరైనను ఉన్నట్లయితే, ఎముకలలో ఉన్నటువంటి బలహీనతతోని, నరాల బలహీనతతోని దయగల మా తండ్రి ఇంకను రకరకములైనటువంటి దీర్ఘకాలిక సమస్యలతో కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా, ఇదిగో కొన్ని రోగములతో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారో వారి కొరకు దేవా ఈ సమయమున నీ పరిశుద్ధ సన్నిధిలో ఈ నిజామాబాద్ మహాదేవాలయము పరిశుద్ధులు ప్రార్థనలు చేసిన ఈ స్థలము, యాజకులు వాక్యాన్ని విత్తినటువంటి ఈ స్థలము, అనేకులు ప్రభుబలలో పాల్గొని ఇదిగో నీ యొక్క ప్రసన్నతను అనుభవించిన ఈ పరిశుద్ధ స్థలము నుండి ఈ బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ ప్రార్థనలో మోకరించిన ప్రతి ఒక్క బిడ్డతో కూడా ఏకీభవిస్తూ కొండల తట్టు మేము కన్నులెత్తుచున్నాము. మాకు తెలుసు మా విశ్వాసము యెహోవా వలననే మాకు సహాయము కలుగుతుందని. ఎవరైతే శారీరక రుగ్మతలతో బాధపడుతూ ఉన్నారో, శారీరక అస్వస్థతలో ఉన్నారో, రకరకములైన సమస్యలతో ఉన్నారో, మెదడు వ్యాపితో బాధపడుతూ ఉన్నారో, ఇతర వేరువేరు క్యాన్సర్లతో బాధపడుతూ ఉన్నారో, దయగల మా తండ్రి మరికొందరు చెప్పుకోలేనటువంటి రోగములతో సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, ఆ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము. కృప చూపించండి, కనికరించండి, మీ గాయపడిన హస్తముల చేత బిడ్డలను తాకండి, స్వస్థపరచుమని ప్రార్థిస్తూ ఉన్నాము. నజరేయుడైన యేసు నామము చెప్పినప్పుడు ఇదిగో దయ్యములు వెళ్ళగొట్టబడ్డట్లుగా చూస్తాము. నజరేయుడైన యేసు నామము ప్రకటించబడిన స్థలములో ఇదిగో సాతాను శక్తులు లయమైనట్లుగా, రోగులు లేచి నిలబడ్డట్లుగా, స్వస్థత పొందుకున్నట్లుగా మేము చూస్తూ ఉన్నాము. దయగల మా తండ్రి రకరకములైనటువంటి బాధలు, మరికొందరు మానసిక ఇబ్బందుల్లో ఉన్నారు, అప్పుల పాలై ఆర్థిక సమస్యలతోనూ, భార్య భర్తతో కావచ్చు, భర్త భార్యతో కావచ్చు, లేదా తల్లిదండ్రులుగా వీరు పిల్లలతో, పిల్లలు తల్లిదండ్రులతో, తోబుట్టువులతో ఒక కుటుంబములో మానసిక క్షోభను అనుభవిస్తూ ఉన్నవారున్నారేమో. ఆత్మీయ ఇదిగో గ్రుడ్డితనములో ఉన్నటువంటి వారుగా, దీర్ఘకాలికంగా ఆత్మీయ జీవితములో నీకు దూరముగా ఉంటూ ఇదిగో నా తండ్రి నీ యొక్క కృపను పొందుకోలేనటువంటి దీనస్థితిలో మరికొందరున్నారేమో. అది శారీరకముగా అయినను, మానసికముగా అయినను, ఆత్మీయ ఇరుకులు ఇబ్బందులైనను నా దేవా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము, నీ పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉన్నాము. కనికరించండి, ముట్టండి, తాకండి దేవా. ఈ ప్రార్థన మేము చేస్తూ ఉండగా నీ పరిశుద్ధాత్ముని కార్యము జరిగించబడుతూ ఉంది అనే విశ్వాసముతోనే ప్రార్థిస్తున్నాము. అవిశ్వాసముతో నీ సన్నిధికి మేము రావటము లేదు. ఇదిగో యెషయా గ్రంథము 41:19 ప్రకారం నా తండ్రి చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదనని వాగ్దానం చేసినావు, లోయల మధ్యను ఊటలను ఉబ్బుకు చేసేదనని వాగ్దానం చేసినావు, అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదనని వాగ్దానం చేసినావు. అద్భుతం, ఎవరు కూడా ఊహించలేని, ఎవరు కూడా ఈ పని జరగదు అనే తీర్మానానికి వచ్చినటువంటి సందర్భాలలో ఉన్నట్లయితే ఆ కుటుంబములో ఈ కార్యమును నీవే జరిగిస్తావని మేము ప్రార్థిస్తున్నాము. నీ ద్వారా అభిషేకింపబడిన మేము, నీ ద్వారా ప్రతిష్ఠింపబడిన మేము, నీ ద్వారా ఈ లోకములో ప్రత్యేకపరచబడినటువంటి మేము,
నీ ఆత్మ ద్వారా నింపబడినటువంటి మేము ఈ సమస్యలతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉండగా నీ యొక్క దీవెనలు, నీ ఆశీర్వాదములు, నీ స్వస్థత కార్యమును బిడ్డల జీవితములో నీవే జరిగించుమని దేవా, తిరిగి రేపటి సాయంకాలము ఈ తైలములో ఉన్నటువంటి ప్రాధాన్యతను మేము మరికొన్ని విషయాలు ధ్యానించడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి నీ సన్నిధికి వస్తూ ఉండగా రేపు ఆరాధనలో ఇదే రీతిగా మేము కలుసుకొని మీ నామమును గణపరిచే కృప మాకు మీరే ప్రసాదించుమని ఈ రాత్రి మాకు సుఖమైన విశ్రాంతిని, ఈ రాత్రంతయు ఎవరెవరైతే నైట్ డ్యూటీస్లో ఉండబోతున్నారో, ఎవరెవరైతే రాత్రంతా కూడా వాహనాలు నడుపుతూ ప్రయాణాలలో ఉండబోతున్నారో, ఎవరెవరైతే రాత్రి మా పట్టణాలలో మా పల్లెలలో మేల్కొని మమ్మల్ని కాపాడబోతూ ఉన్నారో, ఆ బిడ్డలందరికీ కూడా నీవు తోడుగా నీడగా ఉండుమని యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నవి స్వామి, ఆమేన్. యాజకులను అభిషేకించిన త్రియేక దేవుడు పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి వస్తువులను అభిషేకించిన త్రియేక దేవుడు, రాజులను అభిషేకించిన త్రియేక దేవుడు, ఇదిగో ఈ ఆరాధనలో పాల్గొనుచు ఆయన వైపు చూస్తూ ఉన్నటువంటి నిన్ను నన్ను తన పరిశుద్ధమైనటువంటి నామములో ఇదిగో అభిషేకించి, పవిత్రీకరించి, పరిశుద్ధపరిచి తన సేవలో మనల్ని ముందుకు నడిపించునుగాక, ఆమేన్. ప్రియ పరిశుద్ధ సంగమ, మరి ఒక పర్యాయము మీ అందరికీ దేవుని నామమున శుభములు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నాలుగు ద్రవ పదార్థాల మీద మనము మెడిటేషన్ చేస్తూ ఉండగా, ఇది బహుశా 4-5 రోజులు కంటిన్యూస్గా చేసేటటువంటి మనము ధ్యానము గనక ప్రతిరోజు కూడా మీరు పాల్గొనడానికి ప్రయత్నించండి. మీ ఇరుగు పొరుగు వారిని కూడా ఇందులో పాల్గొనడానికి ఎంకరేజ్ చేయాల్సిందిగా ప్రేమతో కోరుతూ ఉన్నాము. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. గుడ్ నైట్.